నమస్తే అండి, వెల్కమ్ టు గ్రీన్ టెర్రస్. మనకి ఈ సీజన్లో ఎక్కువగా కనిపించేవి బంతులు, చామంతి, రకరకాల కలర్స్లో మనకి కనిపిస్తాయి. ఇలాంటివి గార్డెన్లో ఉంటే ఇంకా అందంగా కనిపిస్తుంది మన గార్డెను. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక కొత్త మొక్కని పరిచయం చేయాలని చెప్పి వీడియో చేశాను. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడటం. ఇది వెల్వెట్ బీన్స్ అంటారు, నాకు ఫ్రెండ్ ఒకరు ఇచ్చారు. ఆవిడ కర్రీ టేస్ట్ చేసి చాలా బాగుందండి వెయ్యండి అని చెప్పి సీడ్స్ తెచ్చిచ్చారు. అవి వేసాను, మొక్కలు చాలా బాగా వచ్చినాయి. వేసిన మూడు నెలలకి మనకి పోత వచ్చిందండి. ఇది ఈ మొక్క ఏ క్లైమేట్ కన్నా సర్వే అవ్వగలుగుతుంది. చాలా బాగా పెరిగింది మొక్క. కాయలు కూడా అదేవిధంగా చాలా బాగా దిగినాయి. మనకి గోర్చి కూడా ఎలా గుత్తుగుత్తులుగా కాస్తాయో సేమ్ ఇది కూడా అలాగే చాలా గుత్తుగుత్తులుగా వచ్చిందండి. చూడడానికైతే ఏదో చింతకాయల్లాగా కనిపిస్తున్నాయి. మనకి వెల్వెట్ క్లాత్ పైన ఎలా స్మూత్గా కనిపిస్తుందో సేమ్ అదేవిధంగా దీనిపైన స్కిన్ కూడా స్మూత్గా ఉందండి. కాయలు పైన స్కిన్ వచ్చి చాలా థిక్గా దలసరిగా ఉంటుందండి, మన నార్మల్ చిక్కుళ్ళ కాదు. వీటిని గింజలే వండుకుంటారు, లోపల గింజలు. వీటి పైన స్కిన్ తీసేసి గింజలు ఉడకబెట్టుకుని వండుకుంటారు. ఇవి మన సైడ్ చాలా తక్కువ అండి, ట్రైబల్ ఏరియా వాళ్ళు చాలా ఎక్కువగా పెంచుకుంటారు, వీటిని ఎక్కువ వాడతారంట. ఇది మెడిసినల్గా కూడా చాలా యూజ్ చేస్తారు వీటిని. వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఈ బీన్స్లో. ఇది చాలా బాగా పెరుగుతుందండి. నేను చిన్న కవర్లోనే వేసాను, ఒక రెండు సీడ్స్ ఇచ్చారు, రెండు కూడా బాగా వచ్చింది. ఏ క్లైమేట్ కన్నా తట్టుకుంటుంది అన్నమాట మొక్క, బాగా పెరుగుతుంది. కొన్ని సీడ్స్ నెక్స్ట్ విత్తనాలకి ఉంచేసి మిగతావి కోసి చూడాలి ఎలా ఉంటాయని. దీంట్లో టూ కలర్స్ ఉంటాయంట, వైట్ ఒకటి, రెడ్ ఒకటి లోపల సీడ్స్. మొక్కలు అయితే వేసావండి, అవి బాగా వచ్చినాయి. ఇప్పుడు అవి కోసిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. మొక్క అంతా కూడా చాలా పూత వచ్చింది. అది ఏంటంటే చిన్న కొంగలు పట్టి మొత్తం తినేసిందండి. అది చూసిన తర్వాత నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే చాలా వరకు కంట్రోల్ అయింది. తర్వాత మిగిలిన అన్నీ కూడా ఈ కాయలు దిగినాయి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.